ఆవిడ బేసిక్ గా ఉపాధ్యాయురాలు. అప్పుడు పిల్లలకి పాఠాలు చెప్పేది, ఆ తర్వాత ప్రత్యర్థులకి గుణపాఠాలు చెప్పడంతో స్టార్ట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే వీర మహిళ అనుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత అంటే ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి కావచ్చు. ఒక ఆడపిల్లలు బయటకు వచ్చి రాజకీయాల్లోకి వస్తున్నారంటే అనేక ఒడిదుడుకులు, ఆ ఒడిదుడుకులు దాటుకొని ఒక ఎమ్మెల్యేగా ఆ తర్వాత ఒక పార్టీకి మహిళా అధ్యక్షురాలు కూడా కొనసాగుతున్నారు. మరి ఎవరు ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉండాలి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మంగళ ప్రణిత గారు. మధ్యలో చాలా బుల్లెట్ లాగా దూసుకెళ్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా అనిత తప్ప ఎవరు కనిపించట్లేదు టీడీపీలో. నాకంటూ ఒక బేస్ ఉంది కాబట్టి ఇంతగా నాయకులు అప్పుడు మంత్రిగా పదవులు అనుభవించిన వాళ్ళు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే ఎవరు కనిపించట్లేదు. మాజీ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి రోడ్డు మీదకి వస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చోడం మంచిది కాదని ఉద్దేశం. ఎవరు భయపడుతున్నారు, ఎవరు భయపెట్టిస్తున్నారు? 4-5 మంత్స్ అయితే ఎవరు ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా భయపడ్డారు. ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్య ఎందుకు చేస్తున్నారు టీడీపీ మీద? ఆంధ్రప్రదేశ్ లో ఈ 3.5 సంవత్సరాల్లో జరిగినంత రాజకీయం ఇంకా ఎక్కడ జరగలే. అంటే వాటికి సమాధానం చెప్పడాలన్నా కూడా చిచి, ఏంటి రాజకీయం ఇంత దిగజారిపోయింది అనుకున్న స్థితిలోకి కొంతమంది ఇళ్లలో కూర్చున్నారు. నాలాంటి వాళ్ళు 3 రోజులు అయితే రోడ్డు మీద కూర్చారు. మొత్తం రాజకీయ పరిభాష అయితే మారిపోయింది. ఇంట్లో టీవీ ముందు అసెంబ్లీ ముందు కూర్చున్నా కూడా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. అదేదో అనకూడదు కానీ పిలవ్వాలి. చాలా మంది అనిత నటిస్తుంది అన్నారు, నిజంగానే ఏడ్చిందా అన్నారు, చంద్రబాబు నాయుడు ఏడిపించాడా. చెప్పుడు మాటల కారణంగానే అనితని కొవ్వూరు పంపించాడు చంద్రబాబు అని ఒక మాట. అనిత గారు లిస్ట్ రెడీ చేస్తున్నారంట నెక్స్ట్ స్కెచ్ చేయడానికి. చేయాలి కదమ్మా, చేయకపోతే ఎలా? వాళ్ళు కొట్టారు కదా, మనం కూడా కొట్టుకుంటూ కొడతానని అన్నానా నేను? ఈ ప్రభుత్వాలు రాజకీయాలు ప్రజలకు ఎన్నుకున్నది వాళ్ళ సంక్షేమం కోసం, ఈ తగాదల కోసం. చేతులు కట్టుకొని కూర్చుంటే మా పరిస్థితి ఏంటి? నేను గాంధీ మహాత్ములం కాదు కదా, ఒక చంప కొట్టిన వెంటనే ఇంకో చంపలో చూపించడానికి. నెక్స్ట్ వీళ్ళ గవర్నమెంట్ వచ్చినా మనకి టార్చర్ రప్పదరు బాబు భయపడే పరిస్థితి ఉంది కదా. అధికారులు ఎవరైనా కూడా ప్రభుత్వం సహకరించాల్సిందే. టీడీపీకి మా అవసరం ఉంది తప్ప మాకు టీడీపీ అవసరం లేదని చిన్న చిన్న లాజిక్స్ గుర్తు పెట్టుకొని మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక రాక్షసుని చంపడానికి అందరు దేవతలు ఏకమవుతారు. ఒక సీఎం ని సైకోగా పోల్చుకుంటే మీరు ఏమనుకోవాలి దాని గురించి? అంటే ప్రజల నిర్ణయం తప్పంటారా? ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ నేను చెప్తాను. అంటే నెక్స్ట్ కౌంటర్ వేసేది వంగల ప్రణిత గారు, లేకపోతే అనిత గారు చెప్తే ఈయన కౌంటర్. ఈ కౌంటర్ వార్ బాగా నడుస్తుంది, అప్పుడు మొదలైనటువంటి వార్ ఇంకా కూడా కొనసాగుతుంది మీ ఇద్దరి మధ్యలో. పొలిటిక్స్ కాదు కానీ నేను ఒకటి మాట్లాడతా, అది రిసీవ్ చేసుకుంటారా? బట్ నేను ఒకటి మాత్రం అడుగుతాను. అదే నిషేధం పెట్టలేదు మేడం ఆంధ్రప్రదేశ్. అమర్నాథ్ని అడగాలి, అజిపా నిషేధం గురించి మాట్లాడాలంటే ముందు మా అమర్నాథ్ని అడగాలి. ఎందుకంటే మెయిన్ మోటో ఆఫ్ యోగాలు అంటే ఏం చెప్తారు మేడం? ఏదో జగన్మోహన్ రెడ్డి చేసిండు, రాహుల్ గాంధీ చేసిన, నేను చేస్తాను పాదయాత్ర అనే. ఊర్లో మొన్న పోటీ చేశారు, ఇప్పుడు పాయకరావు పేట అంటున్నారు, అసలు ఏంటి? ఇప్పటికే నియోజకవర్గం కాన్స్టాంట్ గా ఆలోచించుకొని పెట్టున్నారా, లేకుంటే ఇంకా డైలాగ్ వాళ్ళ ఇది తప్ప కార్పొరేషన్ నిధులు ఉండవు, అసలు విధులు ఉండవు. ఏముంటుంది మీరు అన్ని చైర్మన్లు కూడా మేమేం నియామకాలు చేయలేదు. ఎక్కడెక్కడ ఏది అవసరం, ఇప్పుడు ఇరిగేషన్ అవసరం, ఎలక్ట్రిసిటీలో అవసరం, అవన్నీ కూడా నియామకాలు జరిగినాయి. కానీ నిధులు లేని వారికి ఈ పదవులు ఎందుకు? నిధులు లేవు కదా.